రాష్ట్రంలో నిర్మిస్తున్న రైతు వేదికలు పెను మార్పులకు శ్రీకారం చుడతాయన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట మండలంలో రైతు వేదికల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎంపీ లింగయ్య యాదవ్, కలెక్టర్ అనిత రామచంద్రన్తో కలిసి మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు, రైతు వేదికలకు శంకుస్థాపనలు చేశారు. వెల్లంకి గ్రామంలో మొక్కలు నాటారు. రైతును రాజును చేసేందుకు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామన్నారు జగదీష్ రెడ్డి. రైతు వేదికల ద్వారా రైతులు అన్ని విషయాలపై చర్చలు జరుపుకుని మార్కెటింగ్కు అనుగుణంగా పంటలు వేస్తూ లాభాలు గడించాలని మంత్రి పిలుపునిచ్చారు. గత కొన్ని దశాబ్దాలుగా ఏదైతే డిమాండ్ చేస్తున్నారో, ఏదైతే కోరుకుంటున్నారో వాటన్నిటినీ తెలంగాణ రాష్ట్రంలోనే అమలు చేస్తూ ఉండే విషయాన్ని ఇవాళ స్పష్టంగా మరి భారతదేశ వ్యవసాయ శాస్త్రవేత్త అశోక్ గులాటి గారు కూడా వారి వ్యాసంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. రైతాంగానికి కావాల్సిన నీళ్లు ఒకవైపు, పెట్టుబడి మరొక వైపు అందిస్తూనే ధర విషయంలో రైతు ఏదైతే దెబ్బతింటున్నాడో ఆ ధర నిర్ణయించే దాంట్లో కూడా రైతాంగానికి భాగస్వామ్యం కల్పించడానికి ఇవాళ రైతాంగాన్ని ఐక్యం చేయాలని, రైతు ఐక్యంగా లేకపోవడం వల్లనే, రైతు సంఘటితంగా లేకపోవడం వల్లనే రైతు దెబ్బతింటున్నాడని, రైతుల్ని సంఘటితం చేయడానికే రైతు బంధు సమితిలు ఏర్పాటు చేసి ఆ రైతు బంధు సమితిలు రైతులు సమావేశం అవ్వడానికి కావాల్సిన పద్ధతుల్లో రైతు వేదికల నిర్మాణాన్ని కూడా చేసి ప్రతి క్లస్టర్లో ఒక రైతు వేదిక ఉండాలి. తప్పకుండా అక్కడ రైతాంగం కూర్చొని చర్చ చేసుకొని తమ పంటల గురించి, తమ ఉత్పత్తుల గురించి, వాటి అమ్మకాల గురించి అన్ని చర్చలు అక్కడ చేసుకుంటట్టు ఉండాలి.